49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని క్రికెట్లో మిస్టర్ కూల్గా పేరు సంపాదించుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్గా ఎన్నో విజయాలు అందించాడు. 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలపడమే కాకుండా టెస్ట్లో భారత్ను నంబర్ వన్ చేశాడు. అయితే ధోని టీమిండియా నుంచి రిటైర్ అయినా ఇంకా అభిమానుల్లో అతడికి క్రేజ్ తగ్గలేదు. ధోని ఏం చేసినా వార్తల్లోకి ఎక్కాల్సిందే, వైరల్ కావాల్సిందే. అలాంటిదే తాజాగా మరో ఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్లో ప్రయాణిస్తూ తన ట్యాబ్లో ఓ గేమ్ ఆడుతూ కనిపించాడు మహి. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోని ఆడిన గేమ్ డౌన్లోడ్స్ లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనికి ఉన్న క్రేజ్ అలాంటిదని అభిమానులు ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో చూస్తే ఫ్లైట్లో కూర్చొని తన ట్యాబ్లో గేమ్ ఆడుతున్నాడు ధోని. అంతలోనే ఎయిర్ హోస్టెస్ వచ్చి ధోనికి చాక్లెట్స్ ఆఫర్ చేస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఆమెను పలకరించి ఏదో మాట్లాడుతూ చాక్లెట్స్ తీసుకున్నాడు. ఇక అదే సమయంలో తన ట్యాబ్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్న విషయం వీడియోలో కనిపిస్తుంది. ధోని క్యాండీ క్రష్ ఆడుతుండడం ధోని అభిమానులు సహా పలువురు క్రీడాభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో క్యాండీ క్రష్ను ట్విట్టర్లో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో ఈ గేమ్ను కొద్ది గంటల్లోనే విపరీతంగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా క్యాండీ క్రష్ తన అధికారిక పేజ్లో వెల్లడించింది. తమ గేమ్ ఆడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పిన క్యాండీ క్రష్ మేనేజ్మెంట్ ఆ తర్వాత 3 గంటల్లోనే 36 లక్షల మందికి పైగా క్యాండీ క్రష్ డౌన్లోడ్ చేసుకున్నట్టు వెల్లడించింది. ఇక ధోని ఇలా గేమ్ ఆడుతూ కనిపించడం ఇది తొలిసారేం కాదు. మైదానంలో క్రికెట్, బయట వీడియో గేమ్స్ ఆడుతూ ఎక్కువగా కనిపిస్తాడు మహి. ధోని ఎక్కువగా పబ్జి, ఫిఫా, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడడాన్ని ఎంజాయ్ చేస్తాడు.